తీయలే. అంత చెత్త వాసన కంపు చెత్తలే, చెత్తంతా ఎత్తిపారేయండి. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వద్దనుకుని వస్తే ఇక్కడ కూడా నా చెత్త ఎత్తిస్తున్నారు. అంటే మీరు డిపార్ట్మెంట్ లో రాకముందు కూడా చెత్తే అంటే నా ఉద్దేశం. ఆగండి ఆగండి ఆగండి. ఎందుకు సార్ చేసుకురా? ఇదెందుకు సార్ చూసుకురా? సార్ చంపడానికి కత్తి కాకుండా ఏ త్రిశూలంతో పొడుచుంటే ఏకంగా మూడు నిమ్మకాయలు వచ్చావు కదా సార్. ఓరి ఎదవా, నువ్వు ఇంకా బాగా ఎదగలరా. నేను ఇంకా ఏ విష్ణు చక్రంతో చంపుంటే 24 నిమ్మకాయలు వచ్చేవి కదా అని ఆలోచిస్తున్నాను. ఓట్లలు ఎస్ సార్. ప్రసాద్ ఎస్ సార్. ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? నాకేం దొరకలేదు సార్, లాలూ గారికి దొరికింది సార్. ఎక్కడ? ఏంటి గోరు చుట్ట? సార్ ఈ కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఈ నిమ్మకాయ. వాడెవడో గుర్తుపడడానికి వీలు లేకుండా మొహం నిండా గంధం పూసేసుకుని పోతురాజులో వీరంగా వాడేశారు సార్. ఎంతమంది చంపేటాడు? మొత్తం 21 మంది, అందులో 20 మంది రౌడీలు, ఒక పోలీసు. వాడు రౌడీ పోలీసేలండి. ఏంటి అంతకు సపోర్ట్? కాదు సార్, మీకు రిపోర్ట్. హలో హలో ఏసీపీ, ఇక్కడి నుంచి మీ పని అదే నా పని ఇదే. సిటీలో ఉన్న రౌడీలు మీరు ఎలాగో చంపలేరు, కానీ నేను చంపుతాను. కనీసం పోస్ట్ మార్టం అయినా చేయండి, బాడీ పార్ట్స్ అన్న పనికి వస్తాయి. రైట్, ఎవడ రాజు పోతు రాజు. ఏ మజాక్ చేస్తున్నావా? మజాక్ సవాల్ చేస్తున్నా. సిటీలో కమిషనర్, 5 జాయింట్ కమిషనర్లు, 12 డిప్యూటీ కమిషనర్లు, 44 అసిస్టెంట్ కమిషనర్లు, 950 ఇన్స్పెక్టర్లు, 7032 పోలీసులు సహా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి 8132 పోలీసులు చేయలేదు. నేను ఒక్కడే చేసి చూపిస్తా. ఈ సిటీలో రౌడీ దాదా గుండా అన్న వాళ్ళు లేకుండా చేస్తా. రే నువ్వు లా చేతిలో తీసుకునే రౌడీలందరినీ చంపేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫిడేలు వాయించుకుంటూ కూర్చుందనుకుంటావా? ఏ మీరు ఫిడేలో వాయించుకుంటారో డప్పే వాయించుకుంటారో నాకు అనవసరం. నేను శంఖం పూరించా, సమరం ఆగదు. ఎవడ్రా నువ్వు? రాజు పోతు రాజు. రై జరిగింది విని మాట పడిపోయిందా? ఇక జరగబోయి చెప్తాను విను. ఇన్నాళ్ళు జనం మీరు ఎప్పుడు చంపుతారో అని భయపడేవాళ్ళు, ఈ రోజు నుంచి చావంటే మీరు భయపడతారు. గంగ పురాణ పూల్ గంగ, నా మనుషుల్ని 20 మందిని చంపినంత మాత్రాన నువ్వు మగాడివి అనుకుంటున్నావా? దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడరా. రై 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి కట్టుకున్న గుండా సామ్రాజ్యాన్ని 6 గంటలో పునాదులతో సహా కదిలించాను. ఇంతకన్నా కావాలరా మగతనం. రాయ్ రెడీగా ఉండు, నీ చావు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రాయ్ ఇక్కడి నుంచి రోజులు లెక్క పెట్టుకో. కొత్త ఊరు, కొత్త ఉద్యోగం, బాగానే ఉంది. ఎంత దేవస్థాన పని మీద వస్తే మాత్రం హైదరాబాద్ వచ్చి నన్ను కలవకుండానే పోతావు. అది కాదు ఐషు, మాట్లాడుకు. ఇంకెప్పుడు హైదరాబాద్ వచ్చినా నిన్ను కలుస్తానని ప్రామిస్ చేయి. ప్రామిస్. అన్నవరం ఎప్పుడు వచ్చారా? సరే సరే, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, వచ్చాక ఫ్రీగా మాట్లాడుకుందాం. ఏంట్రా అంత అర్జెంట్ పని? వాడెవడో 20 మంది రౌడీల్ని ఒక ఎస్ఐని చంపేశాడు, పైగా మా ఏసీపీకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? అవన్నీ చెప్పకూడదురా. ఫ్రెండే కదా, నాకు చెప్పడానికి ఏముంది? అవన్నీ డిపార్ట్మెంట్ సీక్రెట్స్, చెప్పకూడదు. ఏంట్రా పెద్ద సీక్రెట్? ఈ సిటీలో కమిషనర్, 5 జాయింట్ కమిషనర్లు, 12 డిప్యూటీ కమిషనర్లు, 44 అసిస్టెంట్ కమిషనర్లు, 950 ఇన్స్పెక్టర్లు, 7182 పోలీసులతో సహా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి 8132 పోలీసులు చేయలేదు. నేను ఒక్కడే చేసి చూపిస్తాను. ఈ సిటీలో రౌడీ గుండా దాదా అన్న వాళ్ళు లేకుండా చేస్తానన్నాడు. అంతేగా? ఇవన్నీ నీకెలా తెలుసురా? ఆ శాంతినగర కాలనీ 20 రౌడీల్ని ఎస్ఐని చంపింది.
మీ ఏసీపీకి వార్నింగ్ ఇచ్చింది కూడా నేనే. ఆ పోతురాజు నేనే. రే, నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పు చేసేది నేను కాదురా, మీరు చేసే తప్పు. నెల నెల జీతం ఇచ్చి పండగ బోనస్ ఇచ్చి ఉండడానికి వెళ్ళి సామాన్య జనాన్ని కాపాడంరా అంటే మీలో కొందరు గుండాలు ఇచ్చి లంచం తిని వాళ్ళ కొమ్ము కాసి సామాన్య జనాన్ని హింసిస్తున్నారా, మీరు చేసే తప్పు. రే, మన నరసింహం గారు రా, వాడికి మన స్నేహం తప్ప ఇంకేం తెలియదురా. అలాంటి వాడిని అన్యాయంగా చంపేశారా. వాడిని ఎవరు చంపారో నీకు మీ డిపార్ట్మెంట్ తెలుసు. మరి ఏంటో చేశారు మీరు మీ డిపార్ట్మెంట్. పోలీస్ స్టేషన్లు కోర్టులు న్యాయం చేయపు జనం నాలాగా తయారవుతారు. కడుపు ఉండే ప్రతి వాడు కత్తిపడతాడు. కనిపించిన గుండాలందరినీ తెగ నరుకుతాడు. రే, మనం అనుకున్నట్టు జరగడానికి ఇది పల్లెటూరు కాదురా, హైదరాబాద్ సిటీ. ఎంట్రా సిటీ సిటీ అని బెదిరిస్తున్నావు. ఏమి ఇది ఊరు కదా, ఇక్కడ జనం బతకూడదా? రే, హైదరాబాద్ సిటీ మన రాష్ట్రానికి రాజధాని, గోండాలకి అడ్డా కాదు. ఇక్కడ కూలీ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆఫీసులు పనిచేసే వాళ్ళ దాకా అందరూ ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళరా. రే, ఇక్కడ బాంబు పేలుదా శబ్దానికి రాష్ట్రంలోని ప్రతి పల్లెటూరు ఉలిక్కుపడుతుందిరా. ఇక్కడ సిటీలో వాళ్ళ బంధువులు బిడ్డలు ఏమైపోయారు, ఎలా ఉన్నారని చెప్పి భయంతో తలడిల్లిపోతారా. రే, నేను ఒక్కనే కాదురా, నాలాంటి ఎంతో మంది అన్నలు వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసి సిటీకి పంపించి ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక భయంతో కుమిలిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగినా భయంతో వణికిపోయి సిటీ ఒక్కటే కదరా, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. రాజధాని ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉండేది. రౌడీల్ని గూండాల్ని అణిచివేయాలనుకుంటే మీరు అణిచివేయగలరు, కానీ మీరు అనుకోరు, చెయ్యరు. నేను అనుకున్నాను, చేస్తున్నాను, చేస్తాను. నరుకుతా ఒక్కొక్కడిని. నువ్వు అనుకున్నది నిజమే కావచ్చు, కానీ నువ్వు అది చేయడం నేరం. నేను తలుచుకుని నేను ఇప్పుడే అరెస్ట్ అయ్యా. శభాష్, పోలీసులో మాట్లాడుతున్నావు. ఫ్రెండ్గా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళను. రే, పట్టుకుంటారా? రెడీ. చంపేస్తారా? రెడీ. అన్నిటికీ తెగించే వచ్చా. రాయ్, నీకు దమ్ముంటే ఈ డ్రెస్లో ఉన్నది నిజమైన మగోడే అయితే ఒక్క గూండాని అరెస్ట్ చేయి. 24 గంటలు సెల్లో పెట్టు. ఎవడు ఫోన్ చేసినా ఏ లుచ్చగా చెప్పినా వదలకుండా ఉంచు. అప్పుడు నువ్వేంటో నన్ను పట్టుకునేది. ఆ 21 మంది చంపిన పోతురాజు నేనని చెప్పి లొంగిపోతాను. పట్టుకోగలవా? ఒక్కడిని, ఒక్క గుండా కానీ పట్టుకోగలవా? రేపు తెలుస్తుంది ఈ డ్రెస్ మాత్రమే మగాడిదేనా, వేసుకున్న నువ్వు కూడా మగాడివేనా అని. హలో, ఎవరు? ఎస్ఐనా? నేను ఎమ్మెల్యే సంచిరామని మాట్లాడుతున్నా. ఏందయ్యా టపాస్ బాలు మనిషి నడిచేసినావంట? అది మనం బాగా కావాల్సిన మనిషి కదా, ఆయన నమ్మంటే ఇన్స్పెక్టర్. సార్, ఇది చాలా స్ట్రాంగ్ కేసు సార్. ఏందయ్యా స్ట్రాంగ్ లైట్? ఏంది మనం ఏమైనా మనలో స్వాడగలుగుతున్నామేంది? అయినా పోలీసులు గోండాలు రాజకీయ నాయకులు కలిసి మెలిసి బంద్ చేసుకోవాలబ్బా, అది కదా సిస్టమా. ఆయన నిలిచి ముందు నువ్వు అయితే నువ్వు వచ్చి ఇక్కడ ఉండరా, ఆ పారంభాక నా కొడుకు వదిలేస్తాను. ఏంది మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? పోలీస్ పోలీస్ తోరా. నీలాంటి లుచ్చేగాల్ని సెల్లో పాడేసి ఉత్త చెట్టి మీద ఉతికి పారేసి పోలీస్. ఆ మాట చెట్టు చెప్పు నాకేదో. పెట్రా ఫోను. ఇన్స్పెక్టర్ సాయిరామయ్య. నేను నాయన గొంతు గుర్తుపట్ల మినిస్టర్కి వచ్చాం సత్యాన్ని. ఏంది బాలు మనిషిని అరెస్ట్ చేసి రిలీజ్ చేయనంటున్నావంట? చూడు నాయన, అయింది ఏదో అయింది కానీ వాడిని వెంటనే రిలీజ్ చేసి వాడికి ఒక్కసారి ఫోన్ ఇయ్యనాయన. మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు, వచ్చి మాట్లాడండి సార్. ఓ, మినిస్టర్ గారా? ఓకే. హలో. అంటే గారు లైన్లో ఉన్నారు, వచ్చి మాట్లాడండి సార్. వద్దు 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 సార్.
నేను ఎంత బతిమాలో ఆ సెల్లో నుంచి రానంటున్నాడు సార్. చూడు నాయన, నువ్వు చెయ్యేసింది ఆడి మీద కాదు, టప్పాస్ బాలు మీద. జాగ్రత్త నాయన, నీ స్టేషన్లో టప్పాసులు వెళ్తాయి. టప్పాస్ బాలు, బాలు మాట్లాడు, టప్పాసులు మాట్లాడతాయి. ఈరోజు నీ కొడుకు పుట్టినరోజట కదా, గిఫ్ట్ తెచ్చా. ఎమ్మెల్యేతో కబురు పంపా, మంత్రితో కబురు పంపా, అందుకే డైరెక్ట్ గా నీ కొడుకునే పంపా. రే ఇన్స్పెక్టర్, అరగంటలో నా మనిషి నా ఇంట్లో ఉండాలి, లేడనుకో 31వ నిమిషం ఇదే పోలీస్ స్టేషన్లో అదే ప్లేస్ లో నీ రెండో కొడుకుని చూస్తా. నువ్వే, నువ్వే కరెక్టరా? ఈ సిటీలో ఉన్న గుండాగలకు నువ్వే కరెక్ట్. వాళ్ళకి నీలంటుడే కావాలి, చంపేయి. వాళ్ళందరినీ అడ్డుగా నరికాయి. ఆ గుండా నా కొడుకులు ముక్కలు ముక్కలుగా నరికాయి. కిల్ దోస్ బాస్టర్డ్స్. చెప్పు, నన్ను ఏం చేయమంటే చెప్పు. నేను ఏం చేయాలో చెప్పు. నాకు డ్రెస్. నీ కాకి డ్రెస్ చాలా పనుందా? దీ పోలీస్ రికార్డుని బయటికి దీ. చార్మినార్ నుంచి చందానగర్ వరకు, అంబర్పేట నుంచి అమీర్పేట వరకు, గల్లీ గల్లీలో గుండాగాలిస్తే బయటికి దీ. ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలుగా నరికి మైసమ్మ తల్లికి నైవేద్యం పెడతా.